ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ వాచ్. ట్రిప్ ఫ్లాప్ అయింది మాత్రం చింటూ వల్లే, నేను నిజం చెప్తున్నాను, చింటూ వల్లే ఫ్లాప్ అయింది. సో ఏంటో రీజన్ అవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం. Hey guys, good morning. I just woke up. అక్కను మళ్ళీ వచ్చావా? థర్స్డే అన్నమాట, బట్ చింటూకి ఆఫ్ ఇచ్చారు ఎందుకంటే క్వీన్ చనిపోయారు కాబట్టి, ఇట్స్ అ పబ్లిక్ హాలిడే. సో చింటూ ఎక్కడికో ప్లాన్ చేశాడు, పిక్నిక్ ప్లాన్ చేశాడు టు లుక్అవుట్ పాయింట్ కి అండ్ విత్ బార్బిక్యూ. లిటరలీ నేను పాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి నేను చింటూని లేపుతూనే ఉన్నాను, టూ మినిట్స్ అంటూనే ఉన్నాడు, ఇంకా పడుకుంటూనే ఉన్నాడు. సో యా, లెట్స్ గో అండ్ చింటూని లేపాలి. లేకపోతే హాఫ్ అన్ అవర్ నుంచి లేపుతుంటే మరీ అసలు లెగ్గు పోయనులే, ఇంకలే పోయను. మరి ఎందుకలా? ప్లీజ్ నీ అందమైన మార్నింగ్ ఫేస్ చూపి. అబ్బా చింటూ ప్లీజ్, నీ అందమైన ఫేస్ చూపి. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఫైనలీ చింటూ లేపాను. నీళ్ళు పోసింది మొత్తం. సో మనం తగ్గుతామా? అయిపోయి మనం తగ్గాం కదా, మనం ఎందుకు తగ్గాలి? చింటూ తగ్గదు. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే హలో హలో సార్, వెళ్తారా? కొంచెం టైం అయిపోయింది. చూపేంట్రా, జాగ్రత్త. బార్బిక్యూకి గ్రోసరీస్ ఏమేమి కావాలో వెళ్తున్నా కొనడానికి. మాల్కి వచ్చేసా గాయస్, లెట్స్ డూ సమ్ గ్రోసరీ షాపింగ్ గాయస్. సో ఫార్ చిప్స్ తీసుకున్నా, దట్స్ మై ఫేవరెట్ కార్న్ చిప్స్ అండ్ హనీ సాయ్ చికెన్ ఫర్ నందు. కోకోనట్ వాటర్, దిస్ ఈజ్ ఎనర్జీ డ్రింక్, నందుకి నచ్చుతుందని తీసుకున్నా. నందు ట్రై చేయలేదు బట్ యా, సాల్ట్, స్పైసెస్, గాట్ సమ్ పెప్పర్స్, క్యాప్సికమ్, బేబీ క్యాప్సికమ్స్, వైట్ పొటాటోస్, స్మాల్ పొటాటోస్ అండ్ పైనాపిల్. జీకే ఇద్దాం అనుకుంటున్నా. 80% ఆఫ్ స్పైసెస్ అరౌండ్ ద వరల్డ్ కమ్ ఫ్రమ్ ఇండియా. సో మన ఫ్లేవర్స్ అందరూ వాళ్ళందరూ నచ్చి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఫీల్ ప్రౌడ్. హే గాయ్స్, ఐమ్ బ్యాక్ అండ్ ఐ గాట్ రెడీ. లోపల క్రాప్డ్ ట్యాంక్ టాప్ వేసుకున్నాను, పైన లాంగ్ షర్ట్, బ్లాక్ షర్ట్ వేసుకున్నాను ఓవర్ సైజ్డ్ అండ్ కింద వైట్ లెగ్ ప్యాంట్స్. సో దిస్ ఈస్ మై అవుట్ ఫిట్ అండ్ చింటూ ఈజ్ హెల్పింగ్ మీ రైట్ నౌ. పాపం చాలా కష్టపడి హెల్ప్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏం చేస్తున్నావు? ప్యాక్ చేస్తున్నావు బార్బెక్యూ వెజ్జీస్. ఓకే థ్యాంక్ యూ. బ్రోకలీ, పైనాపిల్, పొటాటో, ఇంకేం చింటూ? సారీ, కార్న్ అండ్ క్యాప్సికమ్. ఇదేంటి క్యాప్సికమా? పెప్పర్స్, పొటాటో, బేబీ పొటాటోస్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాము. సో ఇవన్నీ బార్బిక్యూకి కావాల్సిన సామాన్లు అనమాట. కోల్ ఉంది అండ్ టిష్యూస్, కప్స్, ప్లేట్స్ ఇవన్నీ దీంట్లో. అండ్ ఇదంతా ఫుడ్, చిప్స్ ఉన్నాయి అండ్ కార్న్, అన్ని స్పైసెస్. సో ప్యాకింగ్ చేసేసాము, ఇప్పుడు చింటూ రెడీ అవుతున్నాడు. గాయ్స్, సో ఫైనలీ వి గాట్ రెడీ. సో అన్ని ప్యాక్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం. ఎంతసేపు చింటూ జర్నీ? 2 hours ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాక కార్ మధ్యలో మేము బార్బిక్యూ మెషిన్ పికప్ చేసుకోవాలి. సో అవి పిక్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ స్టార్ట్ జర్నీ అండ్ యా, we'll meet you in the car and also outfits chupistam memo OTT. OTT anu ooted. So I'm wearing this long oversized shirt, black shirt, crop tank top, and white leg pants. This white leg pants chaala comfortable unnai.
చింటూ ఏమో నార్మల్ ప్లెయిన్ షర్ట్ ఏంటి షర్ట్ చెడ్డి. సో యా, విల్ మీట్ యూ ఇన్ ద కార్. సో చింటూ ఏం చేశాడంటే చాలా క్రేజీ ఫెలో అనమాట. లాస్ట్ మినిట్ లో డ్రింక్స్ మర్చిపోయాడు. అసలు వచ్చేసాము ఆల్రెడీ బయటకు బయలుదేరిపోయి వచ్చేసాము, లాస్ట్ మినిట్ లో డ్రింక్స్ మర్చిపోయాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు నాకు అర్థం కావట్లేదు. వెరీ చిట్కలు చిట్కలు చూపి, వెరీ 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 నైస్. ఏంటి సరే డ్రింక్స్ మర్చిపోయా, వెళ్ళే దారిలో తీసుకుంటా. నేను 50 ఐటమ్స్ ప్యాక్ చేసా, అందులో ఒకటే ఐటమ్ మర్చిపోయా. నేను నువ్వు ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకో, అది గుర్తుందని ఫస్ట్ సీట్ బెల్ట్. బై గైస్. మేము బన్నింగ్స్ అనే ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్ లో బార్బిక్యూ మెషిన్స్, బార్బిక్యూ కి కావాల్సిన సెటప్ అంతా అక్కడ ఉంటాయి. సో అక్కడ కొనుక్కొని దెన్ వీ హావ్ టు స్టార్ట్. ఇట్స్ అ వేర్ హౌస్ యాక్చువల్లీ, ఇట్స్ అ వేర్ హౌస్. సో అన్ని దొరుకుతాయి. సో యా, చింటూ పొట్ట చూపించొద్దు అన్నాడు, అందుకే నేను పైకి పెట్టాను కొంచెం. పడిందా? నాకు పొట్ట లేదు. ఫస్ట్ థింగ్ ఫోర్ ప్యాక్ ఉంది, ఇంకా రెండు ఉన్నాయి. రెండు వస్తే సెట్, రెండు బుక్స్ వెయిటింగ్. నేను చింటూ మళ్ళీ చెప్పు, నాలుగు ఉన్నాయి, ఇంకా రెండు వస్తే సెట్. ఫ్యామిలీ ప్యాకా? ప్యాక్స్ ఫోర్ ప్యాక్. బన్నింగ్స్ వేర్ హౌస్. సో ఇప్పుడు మేము వెళ్ళి బార్బిక్యూ మెషిన్ ఇంకా అవన్నీ దానికి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొని వస్తాం. ఇప్పుడు బార్బిక్యూ మెషిన్ కోసం మేము చూస్తున్నాం. ఏంటి బార్బిక్యూ మెషిన్ కోసం తహతహలు? ఇదే చింటూ, ఓ సారీ పోస్ట్ బాక్స్, సారీ. సో తీసుకుందాం బార్బిక్యూ మెషిన్, చిన్న పోర్టబుల్, ఇద్దరికి చాలు మన ఇద్దరికి అంటే. సో ఇలా ఉంటుంది అన్నమాట, ఇవన్నీ బార్బిక్యూ మెషిన్సే. ఓ లైటర్. ఇప్పుడు మేము స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి దీన్ని ఫిక్స్ చేయడానికి అక్కడ. సో ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుంటే అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఏం తీసుకుంటున్నావు? ఏంటది? చార్కోల్. చార్కోల్ గ్రిల్లర్, అది కోల్ కదా. ఇందులో పెట్టి చాలా హడావిడి చేస్తున్నావు చింత. నువ్వు ఎరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే అందరు చూస్తున్నారు. నేను వెళ్ళిపోతున్నా బాయ్. నువ్వు డోంట్ ఎంబారెస్ మీ చింటూ. చింటూ బాయ్. క్యూట్ ఉంది చైర్, ట్రావెలింగ్ చైర్ అంట. దాంట్లో కూర్చోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోయి నువ్వు కూర్చుంటే ఇరిగిపోద్ది. $29 నైస్. చాలు ఒకటి. ఇవన్నీ బార్బిక్యూకి సంబంధించిన సామాన్లు. ఇప్పుడు దాంట్లో పెట్టి అదేదో మెజర్మెంట్స్ చేసి అంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. సరిపోయిందా చింటూ అవి? ఓకే, వెరీ గుడ్ చింటూ. ఇరగొట్టుకున్నాను పట్టకపోతే. ఓకే, ఇరగొట్టుకో. అమ్మ ఇంకా అవ్వలేదు షాపింగ్. పిక్నిక్ మ్యాట్ కోసం ఎదుగుతున్నాం మేము. గడ్డి ముడ్లో గుచ్చుకుంటుంది. ఎక్కడ ఎక్కడ ఎలా గుచ్చుకుంటుంది? పిక్నిక్ మ్యాట్ దొరకట్లేదు మాకు. ఏమో ఎక్కడ ఉన్నాయో తెలియదు. యూ కాన్ రిస్క్ యువర్ అలా బూతులు మాట్లాడతావు చింటూ. యాస్ అంటే ఒక పార్ట్. బిల్లింగ్ అయిపోయింది. ఇంత లేట్ అయింది. మేము మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ టైం ఇప్పుడు టైం ఏమో 1:32 అయింది అనుకుంటా. చాలా లేట్ చేశాడు. ఆ సౌండ్ ఏంటి? ఎక్కడ పెడుతున్నావు? ఇటు అక్కడ పెట్టాలి, ట్రాలీ సెక్షన్. కమ్ ఆన్, బి రెస్పాన్సిబుల్. ఓకే, నువ్వు రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వు మాట్లాడు. అక్కడ పెట్టొచ్చా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇలా చేయి, ఇలా చేయి. సో చింటూ డ్రింక్స్ మర్చిపోయాడని చెప్పి ఇక్కడే కొంచెం చిన్న ఫ్యూయల్ స్టేషన్ ఉంటే ఇక్కడ ఆపాము. సో చింటూ డ్రింక్స్ తీసుకుని వస్తున్నాడు. ఇది మొత్తం కొంచెం విలేజ్ లాగా ఉంటుంది అన్నమాట, ఆస్ట్రేలియా విలేజ్. సో యా, చిన్న ఫ్యూయల్ స్టేషన్ అండ్ షాప్. ఏమేం చింటూ?
ఏమైంది అసలు బయటకు వచ్చినప్పుడు అల్లా బాత్రూమ్ గోల్ అని అర్థం కాదు ఎన్ని రోజుకి ఎన్నిసార్లు. సో డ్రింక్స్ తీసుకొని వచ్చాడు, ఇదేమో మ్యాంగో డ్రింక్ అనమాట, పైన్ మ్యాంగో. ఇదేంటి మ్యాంగో, అన్ని మ్యాంగో తెచ్చాడు. ఏంటి హ్యాపీయా? రూట్ మిస్ అయ్యాడు. నువ్వు డైవర్ట్ చేసావు కాబట్టి మిస్ అయ్యాను. ఏంటి, నేనేం డైవర్ట్ చేయలేదు నిన్ను. నువ్వు నన్ను చూసి డైవర్ట్ అవుతుంది, నన్ను ఏం చేయమంటావు? అంటే ప్రతిసారి నేనేస్తాయి కదా పంచులు, ఈసారి నువ్వేస్తే. నిన్ను చూసి డైవర్ట్ అవ్వను, నేను నిన్ను చూసి మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడతాను. ప్లీజ్ రారే. ఇట్స్ అ బార్బిక్యూ డేట్. ఇట్స్ అ బార్బిక్యూ డేట్. yes. షుగర్ కేన్ ఫార్మ్ ఇది. అయ్యో జ్యూస్ పడిపోయింది చింటూ. అవును పడేలాగా పెడితే పడతాయి. ఫైనలీ వి రీచ్డ్ లిటిల్ క్రిస్టల్ క్రీక్. అదే ఇప్పుడు గాయ్స్ ఆ కిందికి వెళ్తున్నాం, చాలా మంది ఉన్నారు. సో ఇది అన్నమాట చింటూ పడతావు, చింటూ పడతావు నిజంగా. ఏంటో అసలు నన్ను ఎలాంటి పనులు వేపిస్తున్నాయి. నిన్నేమన్నా కొండెక్కమన్నానా, దీని మీద నడవమన్నా? పాము ఏదో అయి ఉంటుందిలే. ఫోన్ సడన్ గా దీంట్లో పడిపోతే ఏం చేద్దాం? 14 రిలీజ్ అయింది కావాలని పడిస్తున్నా. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? అమ్మాయిల దగ్గరక? చింటు ప్లీజ్. ఎక్కడ షూ లేస్తాను అది, నీకు దండం పెడతాను అందు ప్లీజ్. అక్కడికి వెళ్దామా? నేను తీసుకెళ్తా సేఫ్గా. అదే అక్కడ బాగుస్తాయి. సాహసం చేశా, సాహసం చేయడం దింపక. యాక్చువల్లీ అందరు ఇక్కడ బికినీస్ లో వచ్చారు, మేమేమో ఫుల్ అవుట్ఫిట్స్ లో వచ్చాము. అంటే బేసిక్ గా ఇక్కడ అందరు ఎంజాయ్ చేయడానికి, స్విమ్ చేయడానికి వస్తారు. నేనేమో పిక్చర్స్ దిగడానికి వచ్చా. నన్ను ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, నువ్వు కూడా చేయాలి. ఏంటది? అది అది. సో చాలా మంది ఇక్కడ బార్బిక్యూ ఇష్ట. వామ్మో బ్యాట అది. సో మనకి ఇలా ఇస్తారు, దాని మీద మనం వంట చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్ అండ్ అదంతా కార్ పార్కింగ్. ఇట్ సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్ అన్నమాట. సో దిస్ ఇస్ ఆర్ టేబుల్ అండ్ అన్నీ ఇక్కడ పెట్టేసాం. అడిగినప్పుడు అంది అన్ని. ఓకే సార్, మీ అసిస్టెంట్ కాబట్టి అందిస్తా. తీయమంటారా సార్? అయ్యో మీకు చెమట వస్తుంది సార్. సార్ సార్ మీకు చెమట, ఇది వద్దులే సార్, మీకు చెమట వస్తుంది సార్. సార్ మేము బార్బిక్యూ అది సెటప్ చేసే లోపల అయిపోతుంది, డే అంతా ఇక్కడ కూర్చుంటాం. అది కాల్ చేసుకున్నాం. ఎందుకు ఎందుకు కాల్స్ కావాలి కదా? దేనికి కోల్స్? మంట వెలిగించాలి కదా, బగ బగ మండాలి కదా నా బార్బిక్యూ అవ్వాలంటే. ఇంట్లోనే మ్యారినేషన్ ప్రిపేర్ చేసుకుని వచ్చేసాను. సో వెజిటేబుల్స్ అన్నిటిని దీంట్లో వేసి ఒకసారి కోట్ ఇచ్చేసి అండ్ దెన్ దీంట్లో గుచ్చాలి. దాన్ని గుచ్చుకోవాలన్నమాట. నేను చింటూకి చాలా క్లియర్గా చెప్పాను బార్బిక్యూ వద్దు, బికాస్ చాలా పెద్ద ప్రాసెస్ అది అండ్ మనం ఎంజాయ్ చేయలేము అని చెప్పి. చింటూ ఏమో ఇంత పెద్ద పని పెట్టుకున్నాడు.
2-3 hours నుంచి ఇదే పని చేస్తున్నాడు అన్నమాట, ఇంకా అవ్వలేదు. సో నైట్ అయిపోతుంది, 10 నిమిషాలు నేను పెట్టాను. సో నైట్ అయిపోతుంది, మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే పడుకుంటాము, ఈ బెంచ్ మీద పడుకుంటాము, చింటు కింద పడుకుంటాడు అన్నమాట. ఈగలు దోమలు అన్ని వచ్చి ఫుడ్ మీద వాళ్తున్నాయి, అదే ఫుడ్ తింటాము, కడుపులో గుడుగుడు కూడా అంటది, బాత్రూమ్కి వెళ్తాం. ఈ ఫ్రస్ట్రేషన్ వీడియోలో ఎందుకు చూపిస్తున్నాను అండి? చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నేను చెప్పా చింటూ క్లియర్గా, బార్బిక్యూ వద్దురా బాబు, చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి పెట్టాడు. పొద్దున 6 గంటలకు లేనప్పుడు లేయాలి, మరి పొద్దున 3 వస్తే అట్లనే ఉంటుంది. ఏమన్నా పొద్దున వస్తే 7 మధ్యాహ్నం అవుతుంది బాబు. గైస్ రివైండ్, చింటూ లేపాలి, పోయాను. నీ అందమైన మార్నింగ్ ఫేస్ ఇప్పుడు చెప్పండి, ఎవరు లేగలేదు పొద్దున? అది వాళ్ళు అవ్వదు బార్బిక్యూ. చూడొచ్చారు అక్కడ, చూసి లైట్ తీసుకో. గైస్ ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా గైస్, బాయ్. ఓడి అమ్మ పడిపోతుంది రావి. ఆడవాళ్ళు చెప్పినప్పుడు మాట వినాలి. ఇది ప్యాట్రాన్ డిస్కషన్ ఆపే. ఆ బొగ్గు అంటుకుంటుంది అదంతా. ఏమంటుకో, అదే దీన్ని నువ్వు చీజ్ కింద పడింది. వెరీ గుడ్, సచ్ ఎ డిజాస్టర్ ప్లాన్, సచ్ ఎ డిజాస్టర్ ట్రిప్, డిజాస్టర్. వావ్ మామా, ఎందుకంటే ఎగ్జిట్ అయ్యో, ఒక నిమిషం ఎందుకంటే ఎగ్జిట్ అయ్యో. ఈ వ్లాగ్ ఎలా వస్తుందో మాకు తెలీదు, ప్లీజ్ మమ్మల్ని తిట్టుకోకండి. ఫన్ చేద్దామని వచ్చాము కానీ రివర్స్ అయింది, సీతయ్య ఎవరి మాట వినడు. సో దాని రిజల్ట్ ఏమైందంటే ఇలా డిజాస్టర్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడు వైఫ్ మాటలు కాదనుకోదు. ఎందు చింటు, అది వెరీ నైస్, వెరీ గుడ్, వావ్ వావ్ బార్బిక్యూ. దాని అందరు చింటు బార్బిక్యూ, అలా ఉండదు బార్బిక్యూ. బై ది వే చీజ్ అక్కడ పడిపోయింది హోల్ లో. చింటు బొగ్గు కంటుకుంటుంది, చింటు చీజ్ హోల్ లో పడిపోయింది. నువ్వు తిను మరి తీసుకొని. ఎంత ఆరాంగా ఉన్నాడంటే నిజంగా, వా. నేను ఎంజాయ్ చేస్తున్నా బేసిక్ గా. మేము బార్బిక్యూ ఎందుకు కొన్నాం కూడా నాకు అర్థం కావట్లే, జస్ట్ రెండు చేసాము, రెండు చేసాక అయిపోయింది మా పని. అందుకే ఎప్పుడు వైఫ్ మాట వినాలి చింటు. సో ఇట్స్ నాట్ సేఫ్, సో వెళ్ళకండి, అస్సలు వెళ్ళకండి. ఏం చేస్తున్నావు, తమ్నెల్కి పోజ్ ఇస్తున్నావా? వద్దా, ఏం ఫన్ లేదు గైస్ ఇవాళ, సారీ. సో మన చెత్త మనమే పడేయాలి, అన్ని కార్లో పెడుతున్నాం. నన్ను ఇలా డేంజరస్ రోడ్లో తీసుకెళ్తున్నాడు చింటు, అసలు ఏంటో ఈ ట్రిప్. అమ్మా నువ్వు ఫోన్ బయట పడేస్తావు అని టెన్షన్ ఉన్నా. పడేం చింటు, నా ఫోన్ కదా చింటు, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా. అంటే నువ్వు మళ్ళీ అది పడేసి అది పోయింది అనుకో. పోతే iPhone 14 వచ్చిందిగా, అందుకే. ఓ సో బార్బిక్యూ ప్లాన్ ఫ్లాప్ అయిందని చెప్పి నన్ను చింటు అవతార్ మూవీకి తీసుకొచ్చాడు. ఎప్పుడే వచ్చాము. వావ్ వెరీ నైస్ చింటు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై డే దిస్ బ్యూటిఫుల్. అసలు నిజంగా గాయస్, యాక్చువల్గా ఏమైందంటే చింటు అవతార్ మూవీ వస్తుందని చెప్పి ఆన్లైన్లో చూశాడంట. నేను షాక్ అయ్యా, అప్పుడే అవతార్ మూవీ రిలీజ్ అయిందా అని చెప్పి. మూవీ మళ్ళీ రీరిలీజ్ చేశారు. సో రీరిలీజ్ అనే ఆప్షన్ చూడకుండా చింటు బుక్ చేశాడు. నేనేమో ఏంటిది ఎప్పుడు చూసినట్టే ఉంది మూవీ, చూసిన స్టార్ట్ అయింది మూవీ, అవతార్ రీరిలీజ్కి తీసుకొచ్చాడు నన్ను. నేనేమో పిచ్చిదానిలాగా అవతార్ సెకండ్ పార్ట్ అనుకుని వచ్చాను. వావ్. సో యా, డిసెంబర్లో రిలీజ్ అవుతుంటే ఈయన గారు చాలా తెలివిగా రీరిలీజ్కి పట్టుకొచ్చాడు నన్ను. ఫోటో బూత్ ట్రై చేయాలని ఉంది మాకు. ఏంట్రా ఇది, ఏంటో ఏదో ట్రై చేసాం. ఫైనలీ ఇంటికి వచ్చేసాము. అసలు ఇవాళ ట్రిప్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము బట్ చాలా పెద్ద ఫ్లాప్ అయింది అది, అండ్ దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ చింటూవే తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఫ్లాప్ అయిందో? సో గైస్, చింటూని కింద కమెంట్స్లో తిట్టండి,
బికాస్ హీ డిజర్వ్స్ ఇట్. వద్దులే తిట్టకండి. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ అవర్ వ్లాగ్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.